హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే నాతో పాటు ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో ఎవరని అనుకోవచ్చు మేబీ, బట్ ఏంటో అండి, తిను ఒక షార్ట్ వీడియో పెడుతుంటేనేమో ట్రెండింగ్లోకి వస్తున్నాయి. ఒక బిట్ కట్ చేసి ఇన్స్టాలో పెడితే 1 మిలియన్ లైక్స్, 1 మిలియన్ వ్యూస్ వచ్చేస్తున్నాయి. సో నాతో పాటు శశికుమార్ నాయక్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. సో తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హలో. హాయ్ మేడం. ఏంటి అసలు అర్థం కాదు. ఫస్ట్ నాకు డౌట్ ఏంటి తెలుసా, 23 ఏజ్కి మ్యారేజ్ ఏంటి? అది లవ్ మ్యారేజ్ అండి, అలా జరిగిపోయింది అంతే. లవ్ మ్యారేజ్ అలా జరిగిపోయిందా? యాక్చువల్ ఏంటంటే స్కూల్లో మాది ఒప్పించి చేసుకోవడం జరిగింది. అలా స్కూల్ లవ్. స్కూల్లో ఎన్ని ఇయర్స్ లవ్? టోటల్ 8 ఇయర్స్ లవ్. అమ్మా, 8 సంవత్సరాలు కదా. ఇన్ని 8 ఇయర్స్ లవ్లో ఎప్పుడైనా డిష్యూమ్లు వచ్చాయా? అలాంటి ఏం లేవండి. వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకొని, అంటే పేరెంట్స్ డిష్యూమ్ కదా, మీ ఇద్దరి మధ్య డిష్యూమ్. ఫుల్ సపోర్ట్స్ అండి, ఫుల్ సపోర్ట్. నువ్వు వాళ్ళ సైడ్, మా సైడ్ అర్థం. మీకు మీ వైఫ్ కి మధ్యలో ఎప్పుడైనా సరే అలగడాలు? తను బాగా అర్థం చేసుకుంటుంది నన్ను. నా ప్రొఫెషనల్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది, బాగా సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఎవ్రీ పనికి దానికి కూడా చాలా సపోర్ట్గా, ఏదున్నా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. చాలా అంటే చాలా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, లైక్ మీరు చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి నాకు. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్యామిలీ వచ్చేసి డాడీ లారీ డ్రైవర్, మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్, అండ్ నాకు ఒక తమ్ముడు మనోజ్ అని, అండ్ మా వైఫ్ జోష్నాథ్ అని పేరు. కాదు అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయడం, రీల్స్ రావడం, ఒక మంచి ఆర్టిస్ట్గా సిరీస్ అవి చేస్తూ ఉండడం, ఎట్ ఏ టైం కొరియోగ్రాఫర్ అవ్వడం, ఇదంతా కూడా ఒక అంటే డే నైట్ లేకపోతే నైట్ స్టార్ అంటారు కదా, అట్లా ఏమైనా తొక్కొచ్చారా? అలా ఏం లేదు మేడం, ఇక నేను చేసుకుంటూ వెళ్ళాను. బై క్లిక్ అంతే, క్లిక్ అవుతున్నాయి వీడియోస్. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కుమ్మేశారు అసలు. అవును, చిరంజీవి గారి ముందు డాన్స్ చేయడం అనేది అంత మామూలు విషయం కాదు. సో ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. సత్య మాస్టర్ పిలిచారు, అండ్ పిలిచి నీలో చిరంజీవి గ్రేస్ ఉంటుంది, చెయ్యి బాగా చెయ్యి అని పిలిచారు. అక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్. ఇంక అంతే. అది కూడా వీడియోస్ రీల్స్ చూసి, నీ స్టైల్ బాగుంటుంది రా, ఇలా వీడియో చెయ్యి, ఆడియో నుంచి చెయ్యి, బయటపడుతావు ఇంకా అని చెప్తే, సరే మాస్టర్ వస్తా అని చెప్పి వెళ్ళాం. అండ్ అలా చేస్తే ఇంకా బ్రహ్మాండంగా మంచి పేరు వచ్చిందండి. అక్కడ చాలా బాగా వచ్చింది. మీది ఎక్కడ ప్రాపర్? ప్రాపర్ వచ్చేసి మాది యాచరామ్, ఇక్కడ తకలపల్లి అని తండా ఉంటుంది మేడం, అది మాది ప్రాపర్ వచ్చేసి. ప్రజెంట్ ఉంటుంది హైదరాబాద్ లో ఉంటాం. సో బాగా లోకల్ బాయ్ నాని, అతను చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. చాలా అంటే చాలా క్లోజ్ ఇద్దరు, చాలా మంచి వాళ్ళు, చాలా క్లోజ్. అంటే ఎప్పటి నుండి మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్? ఒక 2-3 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు ఇట్లా రీల్స్ వల్లనే ఇలాగే పరిచయం అయ్యాం, చాటింగ్ చేసుకుని. లోకల్ బాయ్ నాని మెసేజ్ చేశారు నాకు, హాయ్ హాయ్ శశి, నీ డ్యాన్స్ వీడియోస్ చాలా బాగుంటాయి, నేను చూస్తే చిరంజీవి సార్ చూసినట్టు ఉంటుంది అని మాట్లాడతారు నాతోటి. నేనేం చేస్తున్నాను, జస్ట్ వీడియోస్ చేస్తున్నాను కదా. లేదు, నీ గ్రేస్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా చేస్తావు నువ్వు అని చెప్పి మెసేజ్ పెట్టారు నాకు. అంటే దాని తర్వాత నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవ్వడం, అక్కడ నుంచి ఇంకా క్లోజ్ అయిపోయాం అలా అలా. సో ఇంకెవరు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే లోకల్ బాయ్ నాని ఒకరు, అండ్ నిఖిల్ స్టే కూడా. తన వీడియోస్ కూడా చాలా డిఫరెంట్ గా, చాలా కామెడీ బాగుంటది. బాయ్ బాయ్ అనుకుంటా, చాలా కామెడీలు బాగా చేస్తారండి. చాలా ఇష్టం నాకు. అతను బాడీ లాంగ్వేజ్ కూడా ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ అల్లు అర్జున్ లా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీకు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు యాక్టింగ్ లో బాగా ఇష్టం అంటే ఒక్కొక్క హీరో నుంచి ఒక నేర్చుకుంటానండి. ఒక్కొక్క హీరో గురించి చెప్తే ఏంటంటే నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎన్టీఆర్ సార్ ని చూస్తే అతను యాక్టింగ్ అంటే బాగా ఇష్టం, అతను పర్ఫార్మెన్స్ చేయాలి, అతను యాక్ట్ చేయాలి అని చాలా ఉంటుంది. అల్లు అర్జున్ సార్ ని చూస్తే పర్ఫెక్ట్ డాన్సర్, స్టైలిష్గా ఉంటారు కదా, అలా మెయింటైన్ చేయాలి డ్రెస్సింగ్ స్టైల్, అలా బాడీ లాంగ్వేజ్ అలా మెయింటైన్ చేయాలని ఉంటుంది. ప్రభాస్ సార్ ని చూస్తే కొడితే మాస్క్ అంతే అలా ఉండాలి. ఒక్కొక్కరినొక్కరిని చూసుకుంటే చిన్నవి నేర్చుకోవడం. మెగాస్టార్ని చూస్తే అంతే, గ్రేస్, ఆ డాన్స్ గ్రేస్, ఆ మూవ్స్, అలా అలా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క పాయింట్ చూసుకుని అలా నేర్చుకుంటాను మేడం. సో చిరంజీవి గారి దగ్గర ఆచార్యలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చిరంజీవి గారితో ఏమైనా మాట్లాడారా, ఏమైనా చెప్పారా మీకు మీ డాన్స్ గురించి కానీ? రామ్ చరణ్ సార్ కింద కూర్చున్నప్పుడు అయితే పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇలా చేపెట్టారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. పర్ఫార్మెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత గుడ్ అని సార్ పెట్టారు, అండ్ మేడం కూడా మన ఉపస్థాన మేడం ఉంది కదా, వాళ్ళిద్దరు కూడా గుడ్ అండ్ సూపర్ అని పెట్టారు. హ్యాపీ అండి. చిరంజీవి సార్ అయితే అప్పటికి రాలేదు, అప్పటికి రాలేదు. రామ్ చరణ్ సార్ ఉన్నారు. రామ్ చరణ్ సార్ చూసి చాలా బాగా ఆనందంగా అనిపించింది నాకు. ఇలా పెట్టారు అంతే. అంతే అంటే అంతమంది హీరోస్ ఉన్నారు, సో మీకేమో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం, నాకు అది అర్థం అయిపోతుంది. అంటే లైక్ ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వచ్చు, లేదు అంటే యాక్టింగ్ వైజ్ కానివ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు నేను చెప్తున్నారు. బట్ మిగిలిన హీరోస్తో కంపారిజన్ చేస్తే అంటే లైక్ ఎందుకు చిరంజీవి గారి స్టెప్స్, బాడీ లాంగ్వేజ్ అది మాత్రం ఎక్కువగా ఎందుకు మీరు ఫాలో అయ్యారు, ఎందుకు తీసుకున్నారు? సార్ని చూస్తే స్టైల్, ఆ స్టైల్ అనిపిస్తుంది మేడం. ఎవరికి ఉండదు ఆ స్టైల్, ఆ చేసే విధానం అతనికి మాత్రమే సాధ్యం. అది అతన్ని చూసి మనం నేర్చుకుంటే పక్కా ఇతను మాత్రం ఏదో విధంగా సక్సెస్ అయిపోతాం. అంటే అతను నేర్చుకోవడం వల్ల ఆ స్టైల్ కనిపించేస్తుంది. రైట్ చేస్తున్నారంటే ఆ గ్రిప్ ఉంది, ఈయన చేయగలుగుతాడు అనే నమ్మకం ఉంటుంది. సో అంటే ఇదేనా అంటే ఈ వీడియోస్ చేయడం, యూట్యూబ్లో పెట్టడం ఇదేనా, లేకపోతే పర్సనల్ లైఫ్లో ఏమైనా వర్క్ చేయడం, జాబ్ కానీ బిజినెస్ కానీ అలాంటివి? అలా అంటే ఏం లేదు మేడం. యాక్చువల్లీ నేను డ్యాన్స్, సంగీత్స్ అండ్ డ్యాన్స్ క్లాసెస్, ఈవెంట్స్ ఇలా చాలా చేస్తాను మేడం. కంప్లీట్ ఫీల్డ్ అదే నాది, కొరియోగ్రఫీ ఫీల్డ్. అండ్ కొన్ని ప్రైవేట్ సాంగ్స్ అలాంటి చాలా కొరియోగ్రఫీ కూడా చేశాను. ప్రజెంట్ అలా రన్ అవుతుంది. నాకు తెలిసిన విషయం నేను అడుగుతాను, చెప్పండి. అది ఏంటి అనేది మీరు చెప్పాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, ఒక యూట్యూబర్ అవ్వచ్చు కదా, వాళ్ళు ఫేమస్ అయ్యింది కనబడుతుంది, అంటే వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ బయటకు కనబడుతుంది. కానీ దాని వెనకాతలు మీరు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలన్నా, ఒక రీల్ కట్ చేసి పెట్టాలి అన్నా దానికి ఎంత టైం పడుతుంది, దాన్ని ఎలా రెడీ చేస్తారో, దాని వెనకాతలు ఉన్న కష్టాలు ఏంటి? ఇదైతే చాలా కష్టం అండి. ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా వాళ్ళు ఒక టైం, ప్రతి ఎవ్రీ రోజు కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. సేమ్ డ్రెస్ ఉంటే వీడియో చూడరు, మళ్ళీ లైక్ కొట్టరు. ఆ డ్రెస్ చేంజ్ ఉంటేనే ఇతను కొత్తగా వచ్చాడా అని లైక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీడియోస్ చేయాలన్న ముందు బ్యాక్ డే ప్రాక్టీస్ చేసుకుంటాం. యాక్టింగ్ ఇలా చేయాలి, వీడియో ఇలా చేయాలి, దానికి ఒక 1-2 hours కేటాయించాలి. తర్వాత మళ్ళీ కెమెరామెన్ దొరకరు టైంకి, ఎవరినొకరిని పట్టుకెళ్ళి ఆ వీడియోస్ పెట్టి కెమెరా తీయడం అలా జరుగుతుండే మేడం. ఆ వీడియోస్ కూడా చాలా కష్టాలే అలా చేయాలన్న. సో బాయ్స్ ని గ్యాదర్ చేయడం కానివ్వచ్చు, వీడియో రికార్డ్ కానీ, ఎడిటింగ్ కానీ ఇదంతా ఎంత డ్యూరేషన్ పడుతుంది? ఎడిటింగ్ అయితే నేనే చేస్తాను మేడం. ఎడిటింగ్ వర్క్ నాకు వచ్చు కాబట్టి ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. అండ్ బాయ్స్ అయితే నా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తారు నాకు, ప్రతి అందరూ ఫుల్ సపోర్ట్. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎంతో మంది ఏంటంటే ఆ రీల్స్తో చాలా ఫేమస్ అయిపోతూ ఉంటారు, నేమ్ తెచ్చుకుంటారు, మళ్ళీ అట్ ఏ టైం ఏదో ఒక కాంట్రవర్సల్కి అటెండ్ అవుతూ ఉంటారు. బట్ అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఉండాల్సినది బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? బెస్ట్ క్వాలిటీస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఎవరు కనిపిస్తే వాళ్ళు స్టార్ అయిపోతున్నారు కదా. మాకు అదే అనిపిస్తుంది. అంటే ఇటు వీడియోస్ చూస్తే ఇతను వైరల్ అయిపోయారంటే నేను స్టార్ అంతే, ఇక ఫాలోవర్స్ ఫాలోయింగ్ అలా పెరిగిపోతున్నారండి. అలా జరుగుతుంది మార్కెట్లో. అండ్ ఇన్ఫ్లుయెన్సర్కి ఉండాల్సిందంటే ఇప్పుడు చాలా మందికి ఫ్యాషన్ ఉంటుంది, నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలి. టాలెంట్ బయట పెట్టాలంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్లనే అందరు బయటపడుతున్నాం. అంటే చాలా హ్యాపీగా ఉందండి ఈ ప్లాట్ఫామ్ రావడం వల్ల, ఒక్కొక్క టాలెంట్ బయటపడడం వల్ల. జనాలందరూ చూసి ఇతను అన్న కదా, ఇతను అన్న కదా, బయటకు వచ్చి సెల్ఫీస్ తీసుకోవడం అది ఒక సాటిస్ఫాక్షన్గా ఉంది. చాలా బాగుందండి. ఓకే, సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి వెనకతలు చాలా కష్టం ఉంటుంది. అంటే డ్రెస్సెస్ కానివ్వచ్చు, ఒక నార్మల్ ప్లేస్ ని కూడా ఒక బ్యూటిఫుల్ గా చూపించుకుంటారు. ఇంత ప్లేస్ కూడా ఇంత ప్లేస్ గా చూపిస్తారు. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా. బట్ బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒకేలా మనల్ని రిసీవ్ చేసుకోవాలి. కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు, అది మెసేజ్ రూపంగా డైరెక్ట్గా అయినా సరే. ఎప్పుడైనా సరే అవమానాలు ఏమైనా పడ్డారా? అంటే లైక్ ఎవరైనా అనడం కానీ, తొక్క వీడేంటి, ఏమైనా పెద్ద హీరోనా, ఏమైనా పెద్ద యాక్టరా, ఇలాంటివి కూడా చాలా ఉంటుంటాయి. అంటే అలాంటి అయితే ఏం లేదు మేడం, నాకు ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు. కామెంట్లలో చిన్న చిన్న కామెంట్లు వస్తాయి, అన్న నువ్వు డ్యాన్స్ బాగా చేస్తూ మళ్ళీ రిపీటెడ్ స్టెప్స్ అవుతున్నాయి, చేంజ్ చేయండి, అలాంటివి వస్తాయి. కానీ ఎప్పుడు వరకు కూడా బ్యాడ్ కామెంట్స్ అని అయితే ఎవ్వరు చెప్పలేదు మేడం. అది హ్యాపీ నాకు, అదే బాగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ కామెంట్లు చూసి కొంచెం ఎనర్జీగా ఉంటుంది అంతే. ఇంతవరకు అయితే అలాంటివి అయితే ఏం రాలేదు నాకు, నాకైతే రాలేదు. బయట చాలా మందికి వస్తాయి కానీ నాకైతే ఏం రాలేదు మేడం. అంటే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి ఉంటుంది కదా, నేను పలానా స్టెప్ ఎక్కాలి అంటేనే నేను ఇవన్నీ చేసి చూపించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ తీసి పెట్టడం, రోజుకో డ్రెస్ వేసి ఫోటోషూట్ పెట్టడం, అండ్ అలానే డాన్సెస్ వేస్తూ అది వైరల్ చేసుకొని షేర్స్ కొట్టుకోవడం, ఎన్ని లైక్స్ వస్తున్నాయా, ఎన్ని వ్యూస్ వస్తున్నాయా, ఇవన్నీ అప్డేట్ చేస్తూ ఉండరు. బట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఖచ్చితంగా చేశారు అంటే వాళ్ళకంటూ ఏవో కొన్ని గోల్స్ ఉంటూ ఉంటాయి, ఆ డ్రీమ్స్ ఉంటాయి. అలాగా మీరు ఏ గోల్తో వచ్చారు? యాక్చువల్లీ నా గోల్ అంటే నేను కొరియోగ్రాఫర్ అండి. కొరియోగ్రాఫీ యొక్క సాంగ్ పడితే నేనేంటో ప్రూవ్ చేసుకునేంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో ఆ విధంగానే నేను యాక్చువల్లీ డ్యాన్స్ చేసి ఇలా క్లాసెస్ చేసి అలా వచ్చాను. అంటే కొరియోగ్రాఫర్కి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, అంటే లైక్ ముందుగా కోర్సెస్ నేర్చుకోవాలి, క్లాసెస్కి వెళ్ళాలి, ఇన్ని కేటగిరీస్ రావాలి అని ఏదో ఉంటుంది కదా. అది కరెక్ట్. అలా ఏం లేదు మేడం, టాలెంట్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసి అదంతా అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ కూడా అతను చెప్పారు కదా చాలాసార్లు, నేనేం నేర్చుకోలేదు ఎవరి దగ్గర, నేను అలాగే కష్టపడ్డాను. ఎక్కడో జస్ట్ ఊర్లలో బ్యాండ్ కొడితే అక్కడ డ్యాన్స్ చేసేవాడిని. ఇప్పుడు ఆల్ ఇండియా స్టార్ అందరు నేర్పిస్తున్నారు జానీ మాస్టర్, అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాం చాలామంది. సో అలాగే టాలెంట్ అండి, టాలెంట్ నమ్ముకుంటే మనం చేసే స్టెప్ కూడా కొత్తగానే ఉంటుంది. సో అలాగే మీరు ఎక్కువగా కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. అవును. సో ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఏం పిక్ చేసుకున్నారు, ఏం చెప్తారు? కొరియోగ్రాఫర్స్లో అంటే జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ అంటే చాలా ఇష్టం అండి. కానీ వీళ్ళిద్దరి కన్నా ముందు నాకు బాగా ఇన్స్పైర్ అయ్యేది నేను లారియన్స్ మాస్టర్ని చూసి, అతని స్టైల్ అన్నా అతని గ్రేస్ అన్నా అతన్ని చూసి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అతను చూసే నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మాత్రం జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కావచ్చు, వాళ్ళ కొరియోగ్రఫీని చూసి ఇంకా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సెట్ చూసి ఇలా చేస్తున్నారు కదా, మనం ఇలా కొత్తగా చేయాలి, ఇంకా ఎలా పెడితే బాగుంటుంది, అలాంటివి చాలా నేర్చుకోవడం జరుగుతుందండి. ఒక డాన్స్ జనాల ముందు చేయాలన్నా మనకి మనం సెల్ఫ్గా చేసుకోవాలన్నా నేను ఈ అవుట్పుట్ ఇవ్వాలి, నేను ఈ విధంగా చెయ్యాలి అని అనుకుంటారు కదా. అలాగే మీరు మీ డాన్స్లో కానివ్వచ్చు, మీ కొరియోగ్రఫీలో కానివ్వచ్చు, అంటే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి స్టెప్స్ కానివ్వచ్చు, ఏం ఉండాలనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి ఇప్పుడు నా స్టైల్ అంటే కంప్లీట్ గ్రేస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ నాకు ఎన్టీఆర్ సార్కి కొరియోగ్రఫీ చేయమని ఇచ్చారనుకోండి, సార్కి ఒక మాత్ స్టైల్లో చూపించి గ్రేస్గా పర్ఫార్మెన్స్ చేయించాలని నా డ్రీమ్ అండి. అంటే ఫాస్ట్ కాకుండా కట్ కాకుండా ఆ చిన్న బీట్ కూడా ఆ స్టైల్ ఆ గ్రేస్లో చూపించాలని, కొత్తదనంగా చూపించాలి, ఆ స్టెప్స్ కూడా గ్రేస్ఫుల్గా ఉండాలి, అతను చూసి ఒక 10 మంది చేసేలా. మీరు ఏమైనా ప్రిపేర్ అవుతూ ఉంటారా న్యూ స్టెప్స్ గా చేయడం? తప్పకుండా ప్రిపేర్ చేస్తారు. డాన్స్ క్లాస్లో నేను ఎప్పుడు చేసినా కూడా ఒక సిగ్నేచర్ మూమెంట్స్ చేయడం అండ్ అలాంటి చాలా పెట్టుకున్నా. అది ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు డెఫినెట్లీగా దాన్ని బ్లాష్ చేస్తానండి తప్పకుండా. సూపర్. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పర్ మంత్ ఎంత సంపాదించగలరు? మీరైతే ఎంత సంపాదిస్తున్నారు? అంటే సంపాదన అంటే బయట చెప్పొద్దు కదా మామూలుగా. అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు దానికి రిజల్ట్ అంత పేమెంట్ ఉంటుందండి. ఎడిటింగ్ చేసుకోవాలి, డిఓపి చేసుకోవాలి, కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి, షూస్ కొనుక్కోవాలి, వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలి. సో మరి ఇదంతా చేస్తున్నట్టే కదా, సో దానికి రిజల్టే పేమెంట్. అవునండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ నేను సంగీత్స్ బాగా చేస్తాను అండ్ ఈవెంట్స్ కూడా బాగా చేస్తాను అండ్ క్లాసెస్ కూడా ఉంటాయి నాకు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇప్పుడు ప్లాట్ఫామ్ షో మోజ్ యాప్స్ కానీ ఇలా దాంట్లో చాలామందికి లైఫ్ ఒక చిన్న పార్ట్ టైం లైఫ్లో చాలామందికి ద బెస్ట్గా ఉంది అది. నాకు కూడా వాళ్ళు మోజ్ వాళ్ళు పే చేస్తారండి. ఎవ్రీ మంత్ ఒక 30 వీడియోస్ అప్లోడ్ చేయాలి, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి మోజ్ వాళ్ళకి, అండ్ వాళ్ళు కూడా పే చేస్తారు. అండ్ ఈవెంట్స్ కూడా మోజ్ 30 అంటే పర్ మంత్ లో 30 వీడియోస్ కి ఎంత పేమెంట్ ఇస్తున్నారు వాళ్ళు? నాకు ఇప్పుడు 35K ఇస్తున్నారు మేడం పర్ మంత్. 35K డైలీ ఒక వీడియో పోస్ట్ చేయాలి వాళ్ళకి. అంటే వ్యూస్ తో సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ చూసి వాళ్ళు అప్రోచ్ చేయారనమాట. ఈయనకి ఇప్పుడు 160K ఉన్నారంటే 1,60,000 ఉన్నారు అప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్గా ఈజీగా ఆయనకి ఎంత వద్దు అనుకున్న 10K వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి కదా అన్న ఆలోచనతోటి వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మన జనాలు చూస్తున్నారు కదా, దాని ప్లస్ అవుతుంది వాళ్ళకి, వ్యూస్కి ప్లస్ అవుతుంది, పేమెంట్ వస్తాయి. సో పర్ మంత్ మీకు 35K మోజ్ నుంచి వస్తాయండి. అండ్ ప్రమోషన్స్ వస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ ఉంటే మూవీలో ఒక సాంగ్స్ ఉంటే దాన్ని ప్రమోట్ చేయండి, ఇంత పే చేస్తాం అని అలా కూడా ఉంటాయండి. కానీ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే కొంతమంది, అంటే మీరు చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా, ఒక 3 lakhs ఫాలోవర్స్ ఉన్నా, 5 lakh ఫాలోవర్స్ ఉన్నా, ఒక స్టోరీ పెట్టడానికి 3,000, ఒక వీడియో పోస్ట్ చేయడానికి 15,000, 1 minute ఎక్స్ట్రా అయినా లేకపోతే ఒక 30 seconds ఎక్స్ట్రా అయినా ఇంకొక 1,500 తీసుకోవడం, లేదు అంటే ఏదైనా ఒక బయట యాడ్ చేయాలన్నా కూడా పేమెంట్స్ తీసుకోవడం ఎందుకని అట్లా? ఫస్ట్గా మెయిన్ ఇలాంటి నాకు వచ్చి ఉంటే నేను సైట్ చేస్తాను, నాకు ఏదైతే కావాలో అది మాత్రం ప్రమోషన్ చేసుకుంటాను. ఇప్పుడు అన్నెసరిగా చిన్న చిన్న వేరే వేరే కంపెనీస్ ప్రమోటింగ్స్ ఉంటాయి, అలాంటివి అయితే ఏం చేయను. నాకు వచ్చే దాంట్లో ఇది చేయాలనిపిస్తే చేస్తాను, లేదంటే రాంగ్ ఉన్నవి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే అది సైట్ చేస్తాను మేడం, అలా ఉంటుంది. ఓకే, అంటే ఒక స్టోరీ పెట్టడానికి ఒక వీడియో పెట్టడానికి ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ పేమెంట్ తీసుకుంటారు అనేది నాకు క్వశ్చన్. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక కష్టపడి వచ్చారు మేడం, ఇప్పుడు ఒక ప్రమోట్ చేయాలంటే అట్లీస్ట్ వాళ్ళకు ఒక 1000, 2000, 5000 ఇచ్చారనుకోండి, ఆ మనీ వస్తుంది కదా, మనం ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఫాలోయింగ్ చూస్తారు కదా, వాళ్ళ ఫాలోవర్స్ అందరూ ఒక ఇలా ప్రమోట్ చేస్తే అట్లీస్ట్ ఒక 20K, 30K వ్యూస్ ఉంటాయి కిందలో చూడడం. వాళ్ళు చూసిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు ఫాలో అవ్వడము అండ్ వాళ్ళ ప్రోడక్ట్ వాడడము అలాంటివి చాలా జరుగుతుంటాయి మేడం. కాదు, నాకు ఇప్పుడు కూడా ఇంకొక డౌట్, మీరు చెప్పిన తర్వాత వాళ్ళు కష్టపడి వస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు అన్నారు, పాపం వీళ్ళు బిజినెస్ స్టార్ట్అప్ కూడా కష్టపడే చేస్తున్నారు. ఆ మేడం, ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేయాలంటే మనం ప్రమోట్ చేయాలి కదా. ఇప్పుడు మూవీ ప్రమోషన్ అనుకోండి, ఆఫ్ కోర్స్ అది చాలా పెద్ద బ్యానర్, వాళ్ళకి ప్రమోషన్స్ కావాలి. సో ఓకే, కానీ పికిల్స్ హోమ్ మేడ్ తయారు చేసే పికిల్స్ వాళ్ళ దగ్గర సో ఇలా ఇలా ఉంటుంది కదా, మరి దానికి ఎందుకు చార్జ్ చేస్తారు? అలా చేయడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా మేడం, వాళ్ళ సాంగ్ హైప్ అవుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్కి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, అతను ఏం చేస్తారంటే వీడియో చేస్తే ఆటోమేటిక్గా 100K లైక్స్ అండ్ వ్యూస్ కూడా 2 మిలియన్స్, 3 మిలియన్స్ వచ్చేస్తుంది. ఆ సాంగ్ వల్ల 10 మంది చేస్తారు, ఆ వ్యూస్ అనేది వీళ్ళకి యాడ్ అవుతున్నాయి కదా. సో ఆ యాడ్ మూమెంట్లో వాళ్ళకి పేమెంట్ చేస్తే ఇంకా బాగా చేస్తారు, వీళ్ళని ఆలోచనతో పేమెంట్ ఇస్తారు వాళ్ళు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లైక్ మీకు చాలా పార్టీస్ అవుతుంటాయి, గెట్ టుగెదర్స్ పిలుస్తూ ఉంటారు, అంటే ఎందుకని? అవార్డ్స్ ఫంక్షన్స్ చాలా మంది కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ కి అవార్డ్స్ వస్తాయంటే అరే వీళ్ళకి కూడా అవార్డ్స్ ఏంట్రా, వీళ్ళకి కూడా అవార్డ్ ఫంక్షన్స్ ఏంట్రా, వీళ్ళనే మీరే ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ ఉంటారు చాలా మంది జనాలు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అలా అడిగే వాళ్ళకి? ఇప్పుడు ఎంకరేజ్ అంటే మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మార్కెటింగ్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేయరు, ప్రజెంట్ ఉన్న డేస్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఒక ప్రమోట్ చేసే కూడా ఈజీగా వ్యూస్ వెళ్తున్నాయి, రీచ్ అవుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఎంత వద్దనుకుని వాళ్ళకి 1 మిలియన్స్, 2 మిలియన్స్ అందరు చూస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ వాళ్ళ మైండ్లో వెళ్ళిద్ది, వాళ్ళు చేసే ప్రతి అవార్డ్స్ కూడా వాళ్ళ మైండ్లో అంటే పడిద్ది, ఈ అవార్డు కదా ఆ అవార్డు కదా, వాళ్ళ దానివల్ల వాళ్ళ పేరు కంపెనీస్ కానీ అలా హైప్ అవుతున్నాయండి. సో మీరు స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది ఇన్స్టా? 2 years, 2.5 years. చూసారా, 2.5 years కే మీకేమో అన్ని లాక్స్ లో ఫాలోవర్స్ వచ్చేసారు. సో ఇప్పుడు నాకు ఆ ఫాలోవర్స్ పెరగాలంటే నేను అర్జెంట్గా ఏం చేయాలి? ఏముంది మేడం, మీరు కూడా కెమెరా పట్టుకుని వీడియో స్టార్ట్ చేయండి, మీరు కూడా మార్కెట్లో మీకు కూడా మంచి పేరు ఉంటుంది. అరే మంజుల గారు, అరే మన మీతో కూడా సెలబ్రిటీస్ ఒక ఫేమస్ అయినా, ఇంకేం మేడం మీకు అయినా సెలబ్రిటీ కదా మీరు. అమ్మ బాబాయ్, అందుకే మాకు ఫాలోవర్స్ లేరు. ఫాలోవర్స్ కి ఏం మ్యాటర్ మేడం, యూట్యూబ్లో కనిపిస్తారు, సుమంటే యూపీఎన్ చేస్తే మీరే ఉంటారు అంతా, అంతేగా మేడం. నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్సర్స్లో మీరే చేస్తారు అందరికీ, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫాలోవర్స్ ఉన్న మీరే చేస్తారు కదా మేడం. మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు? యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు బహుశా. అలా ఫేవరెట్ అంటే బాగా నాకు లోకల్ బాయ్ నాని, అతని వీడియో. లోకల్ బాయ్ నాని మీ బెస్ట్ ఫ్రెండ్, ఇన్ఫ్లుయెన్సర్, అతను కూడా ఇన్ఫ్లుయెన్సర్ బట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పేశారు కదా. ఇంకా నాని కాకుండా షణ్ముఖ్ బాగా ఇష్టం అండి. అండ్ ఇంకా డాన్సర్స్లో అంటే నేను అతను చాలామంది ఉన్నారు మేడం. గర్ల్స్లో బాగా లైక్ చేసేది మాధురి రాథోడ్, ఆమె డ్యాన్స్ బాగా ఇష్టం. అండ్ అతను వాళ్ళని చూసి కూడా చాలా బాగా అనిపిస్తుంది, చేస్తున్నారు కదా బాగా చేస్తున్నారని. అండ్ మహబూబ్, వీళ్ళు కూడా బాగుంటారు. అండ్ అలా చాలా మంది ఉన్నారు మేడం. మీకు ఏమైనా వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి? కానీ ఇక నాకు ఈ క్లాసెస్ దీనివల్ల టైం దొరకదు. అలా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది మేడం, చేస్తారు తప్పకుండా. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఇంత కష్టపడి తెచ్చుకునేది యాక్టింగ్ కోసం అండి. సో ఇన్ఫినిటం వాళ్ళు కానీ ఎవరు, తమిళ వాళ్ళు ఎవరు అప్రోచ్ అవ్వలేదా? తమిళ వాళ్ళు అప్రోచ్ అయ్యారు మేడం, అయ్యారు. ఇట్లా చెయ్యండి అంటే చెప్తానన్నా, టైం ఉన్నప్పుడు చెప్తానంటే ఉంది బ్రదర్ ఇట్లా చెయ్యండి అని చెప్పారు. సరే అని చెప్పాను, మళ్ళీ వాళ్ళు సరే మేము ఉన్నప్పుడు చెప్పండి చేద్దాం అన్నారు. ఇంకా వెయిటింగ్. అంటే ఒక ప్రమోషన్ కోసం దాని నుంచి మనకి పర్ మంత్ ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంటుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్కి? అంటే నాట్ ఓన్లీ యూ ఎవరికైనా సార్ ఇప్పుడు ఫాలోవర్స్ బట్టి మేడం అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 లక్ష ఫాలోవర్స్ కంటే 1 మిలియన్ ఫాలోవర్స్ కంటే ఉంటుంది ఇప్పుడు 1 మిలియన్ ఫాలోవర్స్ కంటే ఈజీగా ఎంత అవుతుందంటే పర్ మంత్ వచ్చేసి 40k to 50k ఈజీగా ఉంటుందండి ఒక యాడ్ అంటే ఒక యాడ్ కాదు ఒక ప్రమోషన్స్ కి ఒక ప్రమోషన్స్ 1 మిలియన్ వాళ్ళకి అయితే ఈజీగా ఉంటది 50k 40k ఈజీగా ఉంటుంది ఇప్పుడు 100k ఉన్న వాళ్ళకి 150k 200k ఉన్న వాళ్ళకి 5000 10k 15k పే చేస్తారు ఒక ప్రమోషన్ కి ఇప్పుడు 100k ఉన్న వాళ్ళకి కూడా చిన్న ప్రమోషన్ చేయాలన్నా 5k తీసుకుంటారు 10k తీసుకుంటారు ఈజీగా ఉంటుంది చిన్న యాడ్ చేయాలన్నా ఒక పోస్ట్ పెట్టాలి మళ్ళీ వీళ్ళేమో IGTV లో పెట్టరంట వీడియోస్ పెట్టరంట ఓన్లీ స్టోరీ మాత్రమే ఎందుకంటే ఇప్పుడు ప్రొఫైల్ లో పెడితే ఏంటంటే ఇక ఇష్టం ఉండదు ఇప్పుడు చాలా మందికి ఇష్టం ఉండదు ఈ ప్రొఫైల్ లో పెట్టడం స్టోరీ అయితే ఒక 24 hours చూస్తారు దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయింది కదా అంటే అలాంటి పర్ డే కి లేకపోతే పర్ మంత్ కి ఎన్ని యాడ్స్ రావచ్చు అంటారు ఉంటాయండి ఒక 5 to 10 ఈజీగా ఉంటాయి ఎలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు లైక్ ఇప్పుడు సాంగ్స్ ప్రమోషన్ మెయిన్ గా అవి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిజినెస్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు కాలేజెస్ కానీ స్కూల్స్ అలాంటివి చాలా ఉంటాయి ఇలా ప్రమోట్ చేయాలి ఇది ఇక్కడికి వెళ్ళండి అండ్ హాస్పిటల్స్ ఉంటాయి హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ ఉంది ఇక్కడికి వెళ్ళండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ స్టాల్ ఓపెన్ చేసినా కూడా దాన్ని కూడా ప్రమోట్ చేయించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకి మైండ్ ప్రతి స్టార్ట్అప్ బిజినెస్ వాళ్ళు కూడా బ్యూటీ సలూన్స్ ఇది కూడా వాళ్ళ బిజినెస్ ఇంకంతే వీళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి టైం ఉండదు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ రీచింగ్ పోయింది కాబట్టి ఈజీగా వాళ్ళ దాంట్లో ఈ బ్రాండ్ తెలియాలని ప్రమోట్ చేయించుకుంటారు మరి అలా ఉంటుంది సో మోజ్ వాళ్ళు ఏమైనా ప్రమోషన్స్ కి వాటికి పేమెంట్స్ ఇస్తారా మోజ్ లోకి కూడా అంటే మోజ్ వాళ్ళు ప్రమోటింగ్ ఏముండదు మేడం వాళ్ళు ఏదున్నా వాళ్ళు వీడియోస్ వరకే మనకి నేను వీడియోస్ చేసేటప్పుడు వాళ్ళు 30 videos కదా ఆ 30 videos నేను చేస్తాను ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా ఈ సాంగ్ మీరు చేయాలి ఇలాంటివి చేయాలంటే ఆ సాంగ్ మేము చేస్తాం అంతే మీకు యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది ప్రెసెంట్ మానిటైజేషన్ ఒక 1 month బ్యాక్ అయింది ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను మేడం పెన్ను కూడా వచ్చేసింది ఇంకా కంటిన్యూ చేయాలి అంటే మోస్ట్లీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఎప్పటి నుంచి ఇంకా చేస్తే వ్యూస్ బట్టి కాదు మేడం ఇంకా చూడాలి ఇంకా వస్తుంది ఇంకా చూద్దాం సో ఇన్స్టా నుంచి అయితే అదేం లేదు మేడం ప్రమోషన్స్ దాని ఒక 20k to 30k అంత మోజ్ నుంచి వాళ్ళు పే చేస్తారు అంత మీకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఒక అప్రాక్స్ గా అదొక 35 ఇదొక 25 వేసుకోండి ఒక 60 ఈ 60k పర్ మంత్ మీరు సంపాదిస్తే మీకు ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది ఖర్చు అంటే మేడం ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోనే ఇస్తాను ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి కొంచెం చూసుకోవాలి బాధ్యతలు ఉంటాయి అండ్ అంటే ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టింది కాదు మీరు వీడియోస్ చేయడం కోసం లేదంటే డే బై డే ప్రతిరోజు కొత్తగా కనిపించాలి కదా అలాంటి ఇప్పుడు మెయిన్లీ గా డ్రెస్సింగ్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది మేడం అంత డబ్బులు వచ్చి మింత్రాని యాప్స్ కొత్త కొత్తవి అలా ఏమున్నా అలా వెళ్ళి తీసుకోవడం నచ్చితే తీసుకుంటాం 25 to 30 ఈజీగా మనకు ఖర్చు ఉంటుంది అదే ఖర్చు ఎక్కువ ఉంటుంది అదే ఖర్చు ఎక్కువ ఉంటుంది ఏం చేయాలని ఉంది ఫ్యూచర్ లో గోల్స్ అంటే ఏం లేదు మేడం ఒకటే ఒక్క సాంగ్ ఒక సెలబ్రిటీతో కంపోజ్ చేయాలి అది ఎవరు కాదు ఎన్టీఆర్ సారో అల్లు అర్జున్ సారో అండ్ చిరంజీవి సార్ ఇస్తే మాత్రం ఇంకంతే ఫిక్స్ అండ్ ట్రై చేస్తున్నాను మేడం శేఖర్ మాస్టర్ దాకా వెళ్ళింది గుర్తుపడుతున్నాను నిన్న కలిసాము నన్ను చూసి ఆ శశిని రీల్స్ చాలా బాగుంటుంది అని మాట్లాడుతున్నారు జానీ మాస్టర్ కూడా గుర్తుపడతారా నీ డ్యాన్స్ బాగుంటుంది అంటే అందరికీ మౌత్ టు మౌత్ అందరికీ తెలుసు వాళ్ళకి నేను నీ స్టైల్ బాగుంటుంది అని బై ఛాన్స్ చెప్పలేము ఇఫ్ వస్తే మాత్రం తప్పకుండా అది ప్రూవ్ చేసి చూపిస్తాను 101% నీకున్న మంచి టాలెంట్ ఆ గ్రేస్ ఆ పవర్ అంతా కూడా మీరు అనుకున్న మంచి సెలబ్రిటీకి కొరియోగ్రఫీ చేసి ఇంకా మంచి నేమ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి మీ అభిమానుల తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూయర్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ